దర్శనం మానవుడు ఈ ప్రాపంచికమైన భౌతిక లౌకిక ఆనందాల నుంచి మనస్సుని దాటించి దీనికంటే సర్వోత్తమైన మార్గం ఏదైనా ఉన్నదా అని ఒక విచారణ మార్గంలో మొట్టమొదటి ప్రశ్న వేసుకున్నట్లయితే సమాధానం తెలుస్తుంది. ఈ ఇప్పటి వరకు అనుభవించిన సుఖాలు దుఃఖాన్ని మిగిలించినవి, ఆకర్షణలు వ్యసనం వైపు దారితీసినవి. నేను ఏది అక్కరలేదో దాన్ని పొందే ప్రయత్నంలో అమ్మవారు చూడండి, రామాయణంలో సీతమ్మ వారి హృదయంలో రాముడు ఉన్నంత కాలం ఆమె హాయిగా ఉన్నది. కానీ బంగారు లేని కావాలి అన్న కాముడు ప్రవేశించగానే కాముడు ఉండిపోయినాడు, రాముడు వెళ్ళిపోయినాడు. ఇక్కడ కూడా మన ప్రపంచంలో ఉన్న అన్ని ఆకర్షణలు ఉంటాయి, ఎదుగుతాం. కానీ మనం మనం నిబంధించుకోవాలి, సంపాదించుకోవాలి. ఏది మనకు కావాలి, ఏది అక్కర్లేదు, ఎంతవరకు కావాలి. జీవితానికి నిర్వచనం నిన్న చమత్కారంగా చెప్పుకున్నా, అసలు జీవితానికి అర్థము పరమార్థము ఏంటంటే, నిజమైన జీవితం ఏంటంటే ఔచిత్యమే జీవితం. ఔచిత్యము అంటే ఏ వయస్సులో ఏ క్షణంలో ఏ సందర్భంలో మనం ఎట్లా ఉన్నాము అనేది మనం నిర్ణయిస్తుంది. పండిత సమూహంలో అధికులుగా ఉండకూడదు, అల్పుల మధ్య అధికులుగా ఉండకూడదు. అల్పుల మధ్య కనుక అధికులుగా ఉన్నావా నీ అహంకారం తల ప్రమాణం అవుతుంది. పండితుల మధ్య అధికులుగా ఉందామని ప్రయత్నిస్తావా నీ అల్పత్వం బయటపడుతుంది కదా. కాబట్టి ఔచిత్యం ఏమిటంటే సమయాన్ని పెట్టింది. అందుకే త్యాగరాజస్వామి వారు సమయానికి తగు మాటలాడి ఆ సందర్భోచితమైనటువంటి ప్రజ్ఞని మనం వినియోగించుకున్నట్లయితే, ఈ శరీరాన్ని కనుక మనం ఆధారం చేసుకున్నట్లయితే దీనికి మూడు కావాలి. ఆ మూడింటిలో మొట్టమొదటిది ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకపోతే ఏమీ పని చేయాలి, ఆయుష్ కూడా కావాలి. జీవామ శరధర్మ మానవం అని అనమన్నది. ఈవేళ ప్రపంచంలో మనం సమకాలీనంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కనుక 30 ఏళ్ళు వచ్చిన వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, 15 ఏళ్ళు వచ్చిన వాడు జీవితాన్ని ముగించుకుంటున్నాడు కాదు. జీవామ శరదమ్మమ్మ, నేను ఇక్కడ 100 ఏళ్ళు బతకాలి, 100 శరత్తులు చూడాలి అని అనుకోవాలి. ఎందుకని అంటే ఏమో ఏ క్షణాలను నీ జగత్తుకు ఉపయోగపడతావో, నీ అవసరం ఈ జగత్తుకు ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికి తెలియదు కనుక ప్రతిరోజు భగవంతుడిని అంతా అయిపోయింది, నాకు రావాల్సినవన్నీ వచ్చినాయి, పొందవలసినవన్నీ పొందాను, నేను చేయవలసిన పనులన్నీ చేశాను, ఇది చేశాను, ఇద్దరు పిల్లలు కంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను, అంతేనా, వాళ్ళ దగ్గర వాళ్ళు చదువుకున్నారు, 2 పెళ్లిళ్ళు చేసి వీడే అంతా ఏదో కోసినట్టు, అంతా తనే ఆ భారం నడిపినట్టు పిల్లవాడికి చెప్పాలి. అదే నేనేం చేయలేదు ఆయన, నాభ ఉంది, ముందు నేనెక్కాను, తర్వాత నిన్ను ఎక్కించుకున్నాను, ఆ గాలి ఆ పరమాత్మ నావికుడు నడిపిస్తున్నాడు, అవతల గంటకి ఇద్దరు కలిసి ఉంటున్నాం అని. కానీ ఆ పడవ మీద ఆ చెట్ట చివర తెరచాప పైన ఒక చిన్న పిట్ట వాలి ఉన్నది. అది ఏమనుకుంటుందంటే విస్తృతమైన సముద్రాన్ని తాను ఎగిరి అందుకోలేనంత ఆకాశాన్ని ఎక్కడా కనపడినటువంటి భూమిని చూస్తూ ఈ మొత్తం పడవని నేను నడిపిస్తున్నాను అనే ఆలోచనలో ఉంటుంది కదా. కానీ దాని అందరితో ఎగరలేదు, మళ్ళీ ఏ గట్టుకి రాలేదు, అక్కడ ఉండవలసిందే. మళ్ళీ ఇది లంగరు వేసేదాకా అది దాంతో ప్రయాణించాలి. జీవుడి యొక్క ఆలోచన విధానం కూడా నేను చేశాను, నా కర్తవ్యాలు అయిపోయినాయి, నా కుటుంబ బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఏమి కాలేదు గుర్తుపెట్టుకోవాలి. మొదలు ఒక్కొక్క క్రమంలో అక్కడికి అదే ఇంకో కొత్త రూపంలో ప్రారంభం అవుతాయి. ఇది అందరికీ అనుభవమైంది. కానీ ఇక్కడ ఏం కావాలి అంటే సంసార జీవితాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని నడపడానికి మనకు కావలసింది డబ్బు మాత్రమే కాదు. డబ్బు కావాలి, బాబా గారే చెప్పారు డబ్బు పాపిష్టిది కాదు, కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు ఉండకూడదు అన్నారు. కనుక ఏం కావాలి సంసారం నడపడానికంటే ఆనందం కావాలి. ఆనందం ఒక చోదక శక్తి, ప్రొపెల్లింగ్ ఫ్యాక్టర్. అది లేకపోతే ఏ పని చేయలేదు. ఆనందంగా పని మొదలు పెడితే ఆనందంగా పనిచేస్తాం, ఆనందంగా ఫలితాన్ని అనుభవిస్తాం. కాబట్టి దీనికి ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఆయుష్ కావాలి.
ఈ మూడు కావాలి. వీటిని ఎట్లా పొందాలి? దీనికి ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానమైనటువంటి భగవద్గీతలోనే యోగేశ్వర కృష్ణుడు చెప్పాడు, యుక్తాహార విహారస్య, యుక్తమైన ఆహారం తినండి, వెళ్ళవలసిన చోటికే వెళ్ళండి. విహారం అంటే వెళ్ళే మళ్ళీ దీంట్లో అలా వెళ్ళొద్దాం అంటాడు. అలా ఎందుకు వెళ్ళాలి? వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయలేదు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, ఓ దేవాలయానికి వెళ్ళు, సత్సంగానికి వెళ్ళు. ఎవరో ఆయన వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తున్నాడు, కష్టం త్వరగట్టు కూర్చోవచ్చు రా, అది విహారం. వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి, యుక్తమైన ఆహారం తినాలి, వయస్సును బట్టి ఆహారం తినాలి, ఏది తింటే మనకు అననుకూలత ఉండదో అది తినాలి. ఎంత చాపల్యం ఉన్నా దాని ఎందుకు భ్రాంతి పెంచుకోకూడదు. అటువంటిప్పుడు ఆ యుక్తాహార విహారం చేత శరీరం తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అన్నమయ కోశించి దీన్ని నేను విచారణ చేశాం, కానీ ఇక్కడ కూడా చాలా అవసరం ఇది. అన్నమయ కోశం భద్రంగా లేకపోతే మంచి మనస్సు ఏర్పడదు, మంచి మనస్సు లేకపోతే మంచి విజ్ఞానం కలగదు, మంచి విజ్ఞానం కనుక లేకపోతే సుఖమైన ఆనందం కలగదు. కాబట్టి మూలమంతా ఎక్కడ ఉన్నదంటే అన్నంలో. తైత్తరీయ ఉపనిషత్తు చెప్తున్నది అన్నం అహోహుర్వీత ఏమి చేసిందో, ఎంత శక్తినిస్తుందో, నీలో ఉన్న సర్వ ప్రాణంలో ఉన్న అంగాంగీ భావంతో ఉన్న నీ దేహంలో ఉన్న ప్రతి అవయవానికి ఎంతెంత తగు మాత్రంలో ఎంత ఎనర్జీని పంపించాలో అది చేస్తుంది ఆ అన్నం మెతుకులో. కాబట్టి ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి. ఈ ఆయుష్ ఎలా పెరుగుతుంది అంటే మంచి ఆహారంతో మంచి ఆలోచనతోనే ఆయుష్ పెరుగుతుంది. ఇక జీన్స్ అనేది ఎంత సైన్స్, సైన్స్ అంత ఇంకా చెప్పాను. త్రైలింగ స్వామి 280 మనతో మన భారతదేశంలోనే 19వ శతాబ్దంలో ఉన్నారు. లింగాయత్ మఠాధిపతి 126 మననే ఆయనకు బర్త్డే జరిగింది, ఇంకా ఉన్నారా? కాబట్టి ఎన్నేళ్ళు ఉన్నామని కాదు, ఉన్నన్నాళ్ళు ఏం చేసామన్నదే ప్రశ్న. ఇది భారతీయ తత్వ సిద్ధాంతంలో మూలం. కాబట్టి శరీరాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ జాగ్రత్తగా పెట్టుకోవడానికి నియమం కావాలి, జ్ఞానం పొందాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధాం లభతే జ్ఞానం, న శ్రేయం నియమం వినా శ్రేయస్సు రాదు. నియమం కనుక లేకపోతే, నియతి లేకపోతే, పంక్చువాలిటీ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే, డివోషన్ లేకపోతే, డెడికేషన్ లేకపోతే ఎక్కడైనా చూసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నేను 100 ఉండాలి అని నిజంగా నిర్ణయించుకున్నట్లయితే ఏ రోగము ఏ జాడ్యము శరీరంలోకి రాదు. శరీరంలోకి జాడ్యం ప్రవేశించింది అంటే మనం తామస గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అర్థం. తామసంలో ప్రాధాన్యత ఏది అంటే మనం హాయిగా ఏ పని చేయకుండా భోజనం చేసి పడకుంచిలో పడుకోవడం, అది అది చేయకూడదు. వ్యాయామం, శరీరానికి వ్యాయామం, మనస్సుకి వ్యాయామం పెట్టాలి. ఆలోచన చింతనాత్మక భూమికలో ఉన్నట్లయితే ఇదిగో ఈ స్థూల శరీరం ఒక అద్భుతమైన పరికరంగా రూపాంతరీకరణం జరిగి దాని నుంచి నెమ్మదిగా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలోకి మనం వెళ్తాం. ఈ సూక్ష్మ శరీరం ఎట్లా ఉన్నది, ఎక్కడ ఉన్నది అంటే ఇగో ఈరోజు రాత్రి పగలంతా పనిచేసాం, ఇగో మాట్లాడాం, విన్నాం, సజ్జాం, రాశాం, ఏదో చేసాం, రాత్రి పడుకున్నాం. పడుకున్నప్పుడు మనం నిద్రావస్థకి లోనైనాం, మన ఇంద్రియాలు మన అధీనంలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయి, అంటే చూసేదేం లేదు, వినేదేం లేదు, చెప్పేదేం లేదు, ఇంద్రియాలన్నీ విశ్రామం చెందుతున్నాయి, దేహం నశిపోయింది, అలసిపోయింది, పడుకుంది, మంచిదేమి గాఢమైనటువంటి నిద్ర పట్టింది. అప్పుడు ఒక స్వప్నం ఏర్పడింది. స్వప్నం ఏర్పడితే సబ్కాన్షియస్కి లోపల ఉండేటువంటి దాన్ని మనం రోజు ఒక పదం వాడతాం తెలుగులో, లోక లోకాంతర ప్రాణం అని వాడతాం. అంటే సబ్డ్యూడ్గా సట్లెస్డ్గా ఉన్నటువంటి లిబిడో ఉంటుంది మనలో. ఆ లిబిడో తెరుచుకున్నప్పుడు అంతవరకు మనం చేద్దామని అనుకున్నవి
చేయలేమేమో అనుకున్నవి, ఇవి చేస్తే బాగుండదేమో అనుకున్నవి, ఎప్పుడో చేసి వదిలేసినవి, అవి అనేక ముద్రలుగా గుర్తులుగా ఇంప్రెషన్స్ గా మళ్ళీ ఒక బొమ్మ కట్టి స్వప్నం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంటుంది. మాకు రాత్రి రాముడు కనిపించాడు, అది కూడా మాట్లాడుకున్నాము. కానీ ఒక ప్రమాణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిద్రావస్థను దాటి సుషుప్తి అవస్థలోకి వెళ్ళేటువంటి సమయం, దాని పేరే బ్రహ్మ ముహూర్తం. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో కనుక, అంటే ఆ ముహూర్తంలోకి వెళ్ళబోయే ముందు మనకి స్వప్నం కనుక వచ్చినట్లయితే అది జరిగి తీరుతుంది. ఇది పింగళి సూరన కళాపూర్ణోదయంలో రాస్తాడు. ఉషా అనిమిత్రుల విషయం వచ్చినప్పుడు అది వేగుగా నాకు స్వప్నం వచ్చింది, అది వేగుగా అచిరభావ ఫలము దేవేంద్ర నేను ఇచ్చి తెలుసుకును అంటాడు. చూడండి, అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే కళ మాత్రం కళ కాదు, జరుగుతుంది. దానికి మనం ఇంట్యూషన్ అని ప్రిమానిషన్ అని మనకు సిద్ధి ఏర్పడిందని మనం కూడా చెప్పగలుగుతున్నామని మనలో ఉన్నటువంటి మైండ్ యొక్క షేడ్ అంటే ఇగో అహంకారం. అది మళ్ళీ అది నాకు రోజు అలా కనిపిస్తుంటాయండి, రేపు పొద్దున ఎక్కడ బాంబు పేరుందని చెప్పగలను, ఎక్కడ ఏమవుతుందో చెప్పగలను, అవన్నీ బాగానే ఉంది మీకేమన్నా అవుతుందా చెప్పగలరా అంటే ఇంకా ఆలోచించలేదు అంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా భారతీయమైనటువంటి జ్యోతిష శాస్త్రం, స్వప్న శాస్త్రం, వాటిని అధ్యయనం చేయకుండా వాటి మీద వ్యాఖ్యానం చేయకూడదు. జ్యోతిషము అంటే వెలుగుదారి అని అర్థం. అది నీ సమస్యలకు పరిష్కారాన్ని చెప్పగలరా, సమస్యలు వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేస్తే నువ్వు లబ్ధి పొందగలవో నీకు రైట్ టైం ఏదో చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం పని అంటే. అది ఒక గురువు, దాన్ని అదే లేదని మాత్రం అనకండి, దాన్ని గుట్టిపారేయకండి. సైన్స్ కాదు, సైన్స్ ద్వారా అన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే సైన్స్ స్పిరిచువాలిటీ రెండు కలిసిన వేళ సైన్స్ సమగ్రత్వాన్ని పొందుతుంది, సైన్స్ ని అంగీకరించిన వేళ స్పిరిచువాలిటీ మర్యాద కాంప్లిమెంటరీ. కాబట్టి శరీరంలో ఆ అవస్థలు స్వప్నావస్థ ఏర్పడినప్పుడు చాలా సుందరమైన లోకోత్తరమైన జగద్ధితమైన జగత్ కళ్యాణకారకమైన స్వప్నం ఏదైనా వస్తే దాన్ని మనం అమలు చేసే ప్రయత్నం చేయాలి.